కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ కడంబ అడవుల్లో రాత్రి పోలీసులు మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మావోలు చనిపోయారు. పోలీసులు చుట్టుముట్టిన దళంలో భాస్కర్ దళ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్, ఏరియా కమిటీ సభ్యుడు వర్గీస్, మంగు, అజయ్, రాము ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో మహిళా సభ్యురాలు లింగవ్వ, అలియాస్ అనిత ఉన్నట్లు చెబుతున్నారు. వీళ్లంతా 3 నెలలుగా పోలీసులకు చిక్కినట్లే చిక్కి 3 సార్లు తప్పించుకున్నారు. మావోయిస్టుల సంచారం పెరిగిందనే సమాచారంతో ఈ నెల మొదటి వారంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డీజీపీ మహేందర్ రెడ్డి వారం రోజులు మకాం వేశారు. గత కొన్ని రోజులుగా 500 మంది స్పెషల్ పోలీసులు భాస్కర్ దళం కోసం గాలిస్తోంది. కాగజ్ నగర్ మండలం కడంబ ఫారెస్ట్ లో కూంబింగ్ జరుపుతున్న సమయంలో ఎన్కౌంటర్ జరిగిందని, పోలీసు కాల్పుల్లో 2 మావోయిస్టులు చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి భారీగా వానలు పడుతున్నాయి. రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు సాధారణం కంటే 45% ఎక్కువగా వానలు పడ్డాయి. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 97.94 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 4 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడొచ్చని చెప్పారు. మరోవైపు ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉందని, ఈ బిల్లులను రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలని పార్టీ ఎంపీలను ఆదేశించారు. రైతులు ఎక్కడైనా సరుకు అమ్ముకోవచ్చంటూ పైకి కనబడుతున్నా, ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడేలా ఉందన్నారు. కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్లా తెరిచేందుకే ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు సీఎం. కేంద్రం తెచ్చిన బిల్లులు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని, రాజ్యసభలో ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించారు. రైతు బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు ఆ పార్టీ ఎంపీలు. రాష్ట్రాల హక్కులను హరించి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను సృష్టించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. లోక్సభలోనూ తాము రైతు బిల్లులను వ్యతిరేకించామని, రాజ్యసభలోనూ అడ్డుకుంటామన్నారు. రైతులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ విషయంలో కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్తామన్నారు ఎంపీలు. ఆర్డినెన్స్ 2 వస్తున్నాయి, రైతుల బిల్లని అపోజ్ చేస్తున్నాం. 2 ఆర్డినెన్స్ అని బిల్ వస్తుంది. బీహార్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, వీటిలో పండే మొక్కజొన్న అంతా పక్కన జరిపి బయట నుంచి తెచ్చి ఇస్తా ఉంది. 50 లక్షల టన్నులు ఇంపోర్ట్ ట్యాక్స్ తక్కువ చేసుకుని 35% తక్కువ చేసుకుంటుంది. ఏం చేసినా మొత్తం మీద ఏమవుతుంది, కార్పొరేటైజేషన్ అంటే పూర్తిగా మార్కెట్ ఎకానమీలో నాన్ మార్కెట్ యార్డ్ జోన్ అని బయట ఒక జోను ఎవరైనా ఏ కంపెనీనే పెట్టుకోవచ్చు అనేది తీరుగా ముందుకుపోతా ఉంది. పట్టణాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి 150 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది రాష్ట ప్రభుత్వం. డబుల్ బెడ్ ఇండ్లు పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి తలసానిని చాలా చోట్ల స్థానికులు అడ్డుకున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. మున్సిపాలిటీలకు రావాల్సిన 1433 కోట్ల రూపాయలను విడుదల చేయాలని లేఖలో కోరారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వలేదన్నారు కేటీఆర్. 14వ ఆర్థిక సంఘం 2711 కోట్లు సిఫార్సు చేస్తే కేవలం 2500 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. పనితీరు ఆధారంగా 677 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా 235 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కరోనా కారణంగా ఖజానాకు ఆదాయం రాకపోగా కేంద్రం నుంచి చట్టబద్దంగా రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతుందని చెప్పారు కేటీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఐకమత్యంతో పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మణికంఠం ఠాగూర్ పీసీసీ చీఫ్ ఉత్తమ్తో కలిసి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన సమావేశంలో దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదన్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు సీనియర్ల సలహాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. తెలంగాణ సంపద అంతా ఒక్క కుటుంబం లాక్కుంటోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు సూచించారు మణికంఠం ఠాగూర్.
హైదరాబాద్ సిటీలో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూపించమంటే ప్రభుత్వం పారిపోయిందన్నారు సీఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క. 2017లో జీహెచ్ఎంసీ పరిధిలో 100,000 ఇళ్లు కడతామని చెప్పిన సర్కార్ మాట తప్పిందన్నారు. సిటీలో స్థలం లేకపోతే మియాపూర్లో ఉన్న 815 ఎకరాల భూమిలో ఇళ్లు కట్టాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం మర్చిపోతుందన్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే 17,00,000 దరఖాస్తులు వచ్చాయన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశ చూపి ఓట్లు దండుకోవడం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు. ఏ శాసనసభ నియోజకవర్గాల్లో 4,000 ఇళ్ళు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కట్టలే, కేవలం హైదరాబాద్ లో 3,428 ఇళ్ళు తప్ప ఏమి కట్టలేదు. ఎంతకాలం ఇట్లా రాష్ట్ర నగర ప్రజల్ని, ఎన్నికలు వస్తే చాలు పాపం, వాళ్ళ అవసరాన్ని ఈ ఓటుగా మార్చుకోవటం కోసం మానవత్వం లేనటువంటి ప్రభుత్వంగా ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల సందర్భంలో చేసే ప్రక్రియ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికందిలోని బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బాయిలర్ పేలింది. దీంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. వీరిని వరంగల్ జిల్లాకు చెందిన అరవింద్, కర్ణాటకకు చెందిన బసవరాజ్గా గుర్తించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే మృతదేహాలను సంగారెడ్డి జిల్లా హాస్పిటల్కు తరలించారంటూ బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. హైదరాబాద్ చెంపపేటలోని రెడ్డి బస్తీ నాలాలో వ్యక్తి కాలు కొట్టుకొచ్చింది. మోకాలి వరకు ఉన్న కాలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. నాలాలో వెతికినా డెడ్ బాడీ కనిపించకపోవడంతో స్థానికులు సైదాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లను 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జునసాగర్కు 449,433 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరింది.